క్రైస్ లార్డ్ వెల్కమ్ టు నా స్నేహం యేసుతోనే దేవుని ప్రశస్త నామంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. గ్లాడీస్ ఐల్వర్డ్ జననం 24 ఫిబ్రవరి 1902, మరణం 3 జనవరి 1970, స్వస్థలం ఎడ్మోంటన్, దేశం ఇంగ్లాండ్, దర్శన స్థలం చైనా. బహుదూర ప్రాంతాలకు మీరు వెళ్ళగలరా? ఒంటరిగా ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినా తెలియని భాష మాట్లాడి కొత్త ప్రజల మధ్య సేవ చేయటకు వెళ్ళారా ఎప్పుడైనా? చైనాలో తన అంతిమ గమ్యాన్ని చేరుకొనవలనని ఎంతో ఆతృతతో ప్రమాదకరమైన మార్గముల గుండా దేశం తర్వాత దేశాన్ని దాటుకుంటూ ప్రయాణించిన గ్లాడీస్ మే ఐల్వర్డ్ దేవుడు తనకిచ్చిన పిలుపును అందుకునుటకు ఎంతో శ్రమించారు. శ్రామిక తరగతి కుటుంబంలో జన్మించిన ఐల్వర్డ్ 14 ఏళ్ల వయసులో చదువు మానివేసి గృహాలలో జీతగతిగా పనిచేశారు. ఒకసారి ఆమె సువార్త వినని లక్షల మంది చైనా ప్రజలను గురించి చదవటం జరిగింది. తత్ఫలితంగా ఆమె మిషనరీ శిక్షణ పొంది చైనా వెళ్ళుటకై చైనా ఇంగ్లాండ్ మిషన్లో చేరారు. అయితే చైనా భాష నేర్చుకోవడంలో ఆమె విఫలమవ్వడంతో 3 నెలల శిక్షణ తర్వాత తిరస్కరించబడ్డారు. ఎదురుపడిన ఈ నిరాశ కలిగించే అనుభవాలు దేవుని సేవకై ఆమెలో మండుచున్న జ్వాలలను ఆర్పలేకపోయాయి. చైనా వెళ్ళుటకు కావలసిన ధనమును సమకూర్చుకునుటకు ఆమె తిరిగి జీతగత్తెగా పనిచేయటం ప్రారంభించారు. 1930వ సంవత్సరంలో చౌకైన సుదీర్ఘ మార్గంలో చైనాకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె అనేక ప్రమాదాలు మరియు అడ్డంకులను ఎదుర్కొని ఎలాగైతేనే చివరికి చైనాలోని యాంగ్చింగ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ స్థానికుల నుండి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ జిన్నీ లాసస్ అనే మరొక మిషనరీతో కలిసి ఇన్ ఆఫ్ 8 హ్యాపీనెస్ అనగా 8 ఆనందముల నక్షత్రం అనే సత్రమును ప్రారంభించి దాని ద్వారా చైనా దేశీయులైన ప్రయాణికులకు సువార్తను అందించటంలో విజయం సాధించారు ఐల్వర్డ్. ఖైదీలు మరియు అనాథల శ్రేయస్సు కొరకు కూడా ఆమె కృషి చేశారు. ప్రభుత్వ ఫుట్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆడపిల్లల పాదములు ఎదగకుండా వాటిని కట్టివేసే పద్ధతిని విడిపించుటకు ఆమె చైనా స్త్రీలలో చైతన్యం కలిగించటమే కాకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారిలో సువార్త విత్తనాన్ని కూడా నాటారు. 1937వ సంవత్సరంలో చైనా జపాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు క్రైస్తవులు ఎన్నడూ వెనుదిరుగరు అని గట్టిగా విశ్వసించిన ఐల్వర్డ్ చైనాలో తన సేవను కొనసాగించారు. యుద్ధ సమయంలో ప్రమాదకరమైన పరిస్థితుల గుండా ఆమె దాదాపు 100 మంది అనాథ పిల్లలను సియాన్లోని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లారు. అతి క్లిష్టమైన ఆ ప్రయాణంలో తన శక్తిని పూర్తిగా కోల్పోయిన ఆమె అక్కడికి చేరిన పిమ్మట స్పృహ కోల్పోయారు. 1948వ సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాపై పాలన చేసినప్పుడు మిషనరీలను దేశం నుండి తొలగించుటకు కఠిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ చైనాను విడిచి వెళ్ళుటకు ఇష్టం లేకపోయినా స్నేహితుల యొక్క బలవంతం చేత ఐల్వర్డ్ 17 సంవత్సరాల తరువాత తన స్వదేశానికి తిరిగి వెళ్లారు. అయితే చైనా కొరకైన ఆమె హృదయ భారం వలన అక్కడికి తిరిగి వెళ్ళుటకు ప్రయత్నించారు గాని అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమెను అనుమతించలేదు. కావున హాంకాంగ్ వెళ్లిన ఆమె చివరకు 1958వ సంవత్సరంలో తైవాన్లో స్థిరపడ్డారు. అక్కడ ఆమె గ్లాడీస్ ఐల్వర్డ్ అనాథాశ్రమమును స్థాపించి తన తుది శ్వాస వరకు కూడా అనాథ పిల్లల మధ్యలో తన పరిచర్యను కొనసాగించారు. ప్రియమైన వారిలారా, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో కొనసాగుటకు ఎటువంటి శ్రమలనైనా భరించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? అయితే నేడే ఈ విధముగా ప్రభువుని అడుగుతాం. ప్రభువా, నా కొరకైన మీ పిలుపును గ్రహించి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా తుది శ్వాస వరకు కూడా ఆ పిలుపు కొరకే నేను జీవించినట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్.
God bless you.